భారత దేశంలోనే అత్యధిక సాలరీ తీసుకుంటున్నటువంటి ముఖ్యమంత్రిగా మీరు ఉన్నారు, మీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మీ మినిస్టర్లు ఉన్నారు. కానీ మా విద్యార్థులకు మాత్రం మీరు ఎందుకు కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం లేదని చెప్పేసి మేము పీడిఎస్ గా ప్రశ్నిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం వస్తే బంగారు తెలంగాణ వస్తుందని చెప్పేసి కేసీఆర్ గారు ప్రకటించారు. అయ్యా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వస్తుగ్రహ విద్యార్థులకు ఇప్పటి వరకు కూడా ప్లేట్లు గ్లాసులు ట్రంక్ పెట్టెలు కూడా ఇవ్వనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో నెలకొందా ఉందంటే అతిశయోక్తి లేదు. అయ్యా కేసీఆర్ గారు గతంలో మీరు మీ అల్లుడు గారు ఆంధ్ర విద్యార్థులందరికీ ఇచ్చేటువంటి స్కాలర్షిప్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము ఇవ్వము, అవసరమైతే తెలంగాణ విద్యార్థులందరికీ కూడా మేము ఉచితంగా పాకెట్ మనీ అందిస్తామని చెప్పారు. పాకెట్ మనీ కాదు కదా, పర్సులో పెట్టుకోవడానికి కనీసం కాస్మోటిక్ ఛార్జీలు కూడా ఇవ్వనటువంటి దౌర్భాగ్య పరిస్థితి నెలకొంటా ఉంది. 6 నెలల నుంచి విద్యార్థులకు పెట్టేటువంటి మెస్ కాస్మోటిక్ ఛార్జీలు ఇవ్వకుండా మీరు నిలుపుదల చేశారు. ఎందుకోసం నిలుపుదల చేశారు? కాంట్రాక్టులకు, మీ కాంట్రాక్టులకు అయితే ఇవన్నీ ఉంటాయి కానీ మా విద్యార్థులకు ఎందుకు ఉండవని చెప్పేసి అడుగుతా ఉన్నాం. నెలకు మీరు ఈ భారతదేశంలోనే అత్యధిక సాలరీ తీసుకుంటున్నటువంటి ముఖ్యమంత్రిగా మీరు ఉన్నారు, మీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మీ మినిస్టర్లు ఉన్నారు. కానీ మా విద్యార్థులకు మాత్రం మీరు ఎందుకు కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం లేదని చెప్పేసి మేము పీడిఎస్ గా ప్రశ్నిస్తా ఉన్నాం. తక్షణమే పెండింగ్లో ఉన్న 6 నెలల నుంచి ఆపేసినటువంటి కాస్మెటిక్ ఛార్జీలను విడుదల చేయాలి. తెలంగాణ బంగారు తెలంగాణ ఏమో కానీ విద్యార్థుల బలిదాన తెలంగాణ మాన దౌర్భాగ్యమైన తెలంగాణ అసలు కనిపిస్తోంది. దానికి నిదర్శనమే 888 మాసంలో అనేక మంది విద్యార్థులు ఎండనక వాననక ధర్నా చేసి ఎంతో 2 విద్యార్థులు బలిదానం చేసుకున్న పరిస్థితి తెలంగాణ అసలు కనిపిస్తోంది. అయ్యా కేసీఆర్ గారు KG-2 PG ఉచిత విద్య అంటే కులానికి ఒక గురుకులా తీసుకొచ్చారు, కానీ ఏ గురుకులాలకు కూడా సొంత భవనాలు లేకుండా ఒక ఉన్నటువంటి స్టాఫ్ను కూడా అంటే పర్మనెంట్ స్టాఫ్ను కూడా నియమించలేని దౌర్భాగ్యమైన తెలంగాణ అసలు కనిపిస్తోంది. మా కడుపు నింపండి, మా కడుపు ఆకలితో ఉంది, అర్ధాకలితో ఉన్నాము, పురుగులన్నీ తింటున్నాం అని చెప్పేసి రోడ్డెక్కే దౌర్భాగ్యం వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. దీనికోసమే మేము తెలంగాణ సాధించుకుంది. గబ్బర్దార్ కేసీఆర్ ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం విద్యార్థులే రోడ్డెక్కారు, అదే నిన్ను గద్దించడానికి మాకు ఒక్క నిమిషం కూడా చాలదు. మాకు ఓట్లు లేవు కావచ్చు, కాకపోతే రేపటి భవిష్యత్తు మేమే కాబట్టి ఒక్కసారి ఆలోచించండి అయ్యా కేసీఆర్ గారు. మీ భవిష్యత్తు కాదు, మీ ఆస్తులు కాదు నింపుకోవాల్సింది, మా విద్యార్థుల భవిష్యత్తు నింపాలని చెప్పి సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. తక్షణమే విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి.